వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్లపై ప్రభుత్వం పగపట్టింది. ఇప్పటి వరకు సుమారు 60 థియేటర్లను మూసివేయగా కొంతమంది థియేటర్ ఓనర్లు ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు తట్టుకోలేక స్వచ్ఛందంగా సినిమా థియేటర్లు క్లోజ్ చేస్తున్నటువంటి వైనం చరిత్రలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. అసలు ప్రభుత్వం సినిమా థియేటర్లపై ఎందుకు పగబట్టింది? మహాన్యూస్ ఎండి మరల వంశీకృష్ణ గారి ఎనాలిసిస్ చూసే ముందు మంత్రి అనిల్ కుమార్ గారి ఒక బైట్ ప్లే చేస్తాం ప్లీజ్. ఒక సినిమా ఖర్చు అయ్యేటప్పుడు ఎక్కడైనా మామూలుగా 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం సినిమాకి, అయ్యా 80 రూపాయలు మేము తీసేదానికి ఖర్చు పెట్టాం, ఒక 20-30 రూపాయలు మాత్రం రెమ్యూనరేషన్ అయినాయి అంటే ఒక చారిత్రాత్మక సినిమా తీసాం, ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసాం, ప్రజలకి సందేశాత్మక సినిమా తీసాం కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయిందని చెప్పి టికెట్లు పెంచని అడగటం గతంలో ఉండింది. ఆ ఒక్క పరిధి కోసమే ఫస్ట్ 1-2 సినిమాలకి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చింది. నాకు తెలిసి ఫస్ట్ సౌత్ ఇండియాలో ఇలా ఎగ్జామ్షన్ ఇచ్చిన సినిమా ఏంటంటే నాకు తెలిసి రజనీకాంత్ గారి సినిమా బాబా. నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం కరెక్ట్ చేసుకోవచ్చు కూడా, సినిమా ఎక్కువ ఇదైందని టికెట్ రేట్ పెంచమంది అక్కడిని స్టార్ట్ అయింది. ఇలా 100 రూపాయలకి తీసిన ఖర్చు 80 రూపాయలు అయ్యి 20 రూపాయలు రెమ్యూనరేషన్స్ అయినాయి అనుకో, ఓకే అడగొచ్చు. కానీ ఈరోజు సినిమా పరిస్థితి ఎలా ఉంది, 80 రూపాయలు 4 జోబీల్లోకి పోతుంది, 20 రూపాయలతో సినిమా తీస్తారు. ఈ 4 జోబీల్లోకి పోయే 80 రూపాయలను తీసుకొచ్చి కోట్లాది మంది మేము అభిమానులు వాళ్ళ మీద టికెట్లు పెంచడం ఎంతవరకు సబబుని అడుగుతున్నా. మొన్న ఒక సినిమా విన్నా పేర్లు ఎందుకులే మళ్ళీ రచ్చలు చేసుకుంటుంటారు, 70 కోట్ల సినిమా అయిందంట, హీరోకి 40-50 కోట్లు, వాళ్ళకి వీళ్ళకే తెలిసి ఇంకో 10 కోట్లు, సినిమా అంతా 10 కోట్లతో చుట్టేశారు. అంటే మీ సినిమా వ్యయం 10 కోట్లు, 3-4 మాత్రం 60 కోట్లు తీసుకుంటారు. ఎస్ వంశీ గారు, మంత్రి అనిల్ కుమార్ గారి వ్యాఖ్యలు, అదేవిధంగా సినిమా థియేటర్లపై కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ పగ ఎలా చూడాలి ఈ అంశాన్ని? యా శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం అదేంటంటే మీరు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హీరో, అటు చిత్ర పరిశ్రమ మరొక హీరోలతో జరుగుతున్నటువంటి వివాదం ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా ఇండస్ట్రీ పైన ఉక్కుపాదం మోపుతాము అనేది విధంగా వ్యవహరిస్తుంది అన్నటువంటి చర్చ జరుగుతుంది. కానీ ప్రభుత్వం మాకు ఎక్కడా ఎవరి మీద లేదు, ధరలు తగ్గించాలి అన్నటువంటి లక్ష్యం, ప్రేక్షకుడికి అతి తక్కువ ధరకు సినిమాని ఇవ్వాలి అనేటువంటి లక్ష్యం తప్ప మరొకటి లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. కానీ చిత్ర పరిశ్రమను చూస్తే, చిత్ర పరిశ్రమ ఎవరైతే నాని హీరో నాని రియల్ హీరోగా చెప్పాం మనం, రియల్ హీరో నాని చెప్పినట్లుగా ఎక్కడైతే సినిమా థియేటర్ల కంటే కూడా వీటికి సంబంధించిన కిళ్ళి బొంకులు కిళ్ళి కొట్లు నయం చిల్లర కొట్లు నయం అనేవి ఏదైతే కామెంట్ చేశారో ఇది వాస్తవ రూపానికి వెళుతుంది అన్నటువంటి చర్చ జరుగుతుంది. అయితే రాష్ట్ర ఈరోజు కూడా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా అగ్నిమాపక శాఖ అధికారులు, అట్లాగే ఫుడ్ ఇన్స్పెక్టర్సు, మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ కూడా ఈరోజు కూడా దాదాపుగా సినిమా థియేటర్ల పైన రైట్స్ చేశారు. ఎక్కడైనా మనం అనుకున్నట్లుగా ఒక చిన్న వైల్యూషన్ ఉన్నా వాటిపైన యాక్షన్కి వాటిపైన చర్యలకి కూడా వాళ్ళు ముందుకు వెళ్ళటం జరిగింది. ఇప్పటికే 1100 థియేటర్లు ఉంటే 150 థియేటర్లు స్వయంగా ఎవరైతే సినిమా థియేటర్ల ఓనర్లు మూసేశారు, 5 రూపాయలకు మేము టిక్కెట్ అమ్మి మేమేం చేయమంటారని చెప్పని, అదేవిధంగా దాదాపు 150 థియేటర్ల వరకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వటం కావచ్చు, మూసివేయటం కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం 150 థియేటర్ల వరకు క్లోజ్ చేయటం జరిగింది. ఇప్పుడు మొత్తం వివాదం అంతా కూడా టిక్కెట్ ధర తగ్గించడం అనేటువంటి అంశంలో. టిక్కెట్ ధర తగ్గించడం అంటే 5 రూపాయల టిక్కెట్ ధర అంటే దాదాపు 5 ఉంది, 10 ఉంది, 20 ఉంది, 40 ఉంది, 50 ఉంది అనుకుంటే మరి అనేక మంది సినిమా చిత్ర పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి 3 అంశాలు. 1, ఎక్కడైతే విజయవాడ బస్ స్టేషన్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ని ఉపయోగించుకునేదానికి అక్కడ 20 రూపాయల టిక్కెట్ వసూలు చేస్తున్నారు, ఇది వాష్రూమ్స్కి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి బాత్రూములు ఉపయోగించేదానికే 5 నిమిషాల దానికి 20 రూపాయలు వసూలు చేస్తే
మరి సినిమా థియేటర్లో ఇంతమంది నటులు, ఇంతమంది నటీనటులు, ఇంతమంది డైరెక్టర్లు, సినిమాలు, ఇంతమంది డబ్బులు, ఇంత డబ్బులు వెచ్చించి 3 గంటల పాటు మేము సినిమాను చూపించి దీనికి సంబంధించి వారికి ఏసీ వారికి అదేవిధంగా అక్కడ మా దగ్గర కూడా అంతకంటే మంచిగా ఉన్నటువంటి వాష్రూముల్లో వారికి సేవలు సకల సదుపాయాలు కల్పించి వారు ఇష్టపూర్వకంగా వచ్చి సినిమా చూసి వెళ్ళినందుకు మేము 100 రూపాయలు తీసుకుంటేనో, 80 రూపాయలు తీసుకుంటేనో, 60 రూపాయలు తీసుకుంటేనో ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా మా పైన దాడి చేస్తుంది? అంటే 20 రూపాయలు ఇక్కడ వాష్రూమ్కి ఉంటే అక్కడ మేము మరి అంత చేసి మేము తీసుకుంటున్నది ఎంత? మరి 5 రూపాయలు ఇప్పిస్తారా? 5 రూపాయలతో ఇవన్నీ చేస్తారా? లేదా 10 రూపాయలతో చేస్తారా? 20 రూపాయలతో చేస్తారా అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. మరొక ప్రశ్న ఈ అంశంలో చూసినట్లయితే, ఇదే అంశంలో ఎక్కడైతే ఒక సినిమా థియేటర్కి పోతే సమోసా 10 రూపాయలు పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అట్లాగే టీ 10 రూపాయలు పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అట్లాగే ఒక సిగరెట్ ఎవరన్నా తాగేవాళ్ళు ఉంటే అది ఎంతో 10 రూపాయల పైన, 12, 18, 20 అంటున్నారు. మరి అది నోట్లో మనకి అది దాని మీద అవగాహన లేదు. రైట్, 3, 4 కూల్ డ్రింక్ 20 రూపాయలు. మరి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ ఇంత ధరలు ఉంటే మరి సినిమా టిక్కెట్ 5 రూపాయలు ఏంటి అన్నటువంటి ప్రశ్న చాలామంది వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇటు సినిమా చిత్ర పరిశ్రమ మాత్రం చాలా హాట్ కామెంట్స్ జరుగుతూ ఉన్నాయి. నాని మాట్లాడిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. అయితే దీనిపైన సిద్ధార్థ, ఎవరైతే హీరో సిద్ధార్థ, మేమిచ్చేటువంటి ట్యాక్స్తో, మేమిచ్చేటువంటి దీంతో, జిఎస్టీతో మీరు ఎవరైతే పొలిటికల్ లీడర్స్కి శాలరీస్ వస్తున్నాయి లేదా కరప్షన్ జరుగుతూ ఉంది 100 కోట్లు, మీరు ఆ కరప్షన్ తగ్గించుకోండి, శాలరీలు తగ్గించుకుంటున్నారా మీరు అని చెప్పని ప్రశ్నించారు అన్నటువంటి ఒకటి ట్వీట్లు ట్రోల్ అవుతుంది. కాకపోతే ఆ ట్వీట్ అది ఇప్పుడుది కాదు, గతంలోది అన్నటువంటి అభిప్రాయం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో అంతర్లీనంగా ఉన్నటువంటి దాంట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు, ఈ రెండింటి మధ్య ఒక పెద్ద ఒక వివాదం నడుస్తూ ఉంది. అయితే ఎవరు తగ్గాలి అంటే సినిమా ఇండస్ట్రీ తగ్గాలంటే ఏం తగ్గాలి, ఏ రకంగా తగ్గాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లా. ఇటు ప్రభుత్వం తగ్గటానికి సమస్య లేదు, మేము ఒప్పుకోము, మేము వాళ్ళ మీద ఒక రకమైనటువంటి మేము యుద్ధం చేస్తామని చెప్తున్నారు. మరి ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి సినిమాల విషయంలో కూడా ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి సమస్యలే ఉత్పన్నమవుతాయి. అయితే వీటికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు సినిమా హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కానీ లేదా సినీ ప్రేక్షకులు కానీ లేదా వీళ్ళందరూ కూడా దీనిపైన ఒక తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, తీవ్రమైనటువంటి ఒక అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం మా పైన ఇదే రకమైనటువంటి దాడి చేయటం, ఎందుకు ప్రభుత్వం మా పైన ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు చేయటం, సినిమా థియేటర్ల పైన ఈ రకమైనటువంటి వేధింపులు ఏంటి, ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మాకు నోటీసులు ఇవ్వటం ఏంటి, ఇంతకుముందు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో లేనటువంటిది ఇప్పుడు ఈ రకమైనటువంటి రైడింగ్ ఏంటి, ఈ రకమైనటువంటి టార్చర్ చేయటం ఏంటి అనేటువంటి దాని మీద మాత్రం ఇటు సినిమా ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని క్రాఫ్ట్స్ కావచ్చు, అందరూ కావచ్చు, అందరూ ఒక రకమైనటువంటి ఒక ఘర్షణాత్మకమైనటువంటి ఒక విమర్శనాత్మకమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. అయితే ఇది ఇప్పట్లో ఒక కంక్లూషన్ వచ్చే పరిస్థితి లేదు. ఇది ఒక ఎక్కడో దగ్గర ఒక ఎండ్ అవటానికి చాలా స్పీడ్గా, చాలా భేదాభిప్రాయాలతో ఉన్న నేపథ్యంలో దీనికి ఇప్పటికిప్పుడు కంక్లూషన్ పడదు. కానీ ఇటు చిత్ర పరిశ్రమ ఏ రకంగా తగ్గాలి అన్న దాంట్లో స్పష్టత లేదు, ఇటు ప్రభుత్వం ఏ రకంగా వారితో చర్చలు జరపాలన్న దాంట్లో స్పష్టత లేదు. మరి ఈ క్రమంలో రాబోయేటువంటి సినిమాలు RRR కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు, మిగిలిన సినిమాలు అన్నీ కూడా చాలా ఆందోళన పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి శ్యామ్ సింగారావు కూడా హిట్ అవటం అటు సినిమా చిత్ర పరిశ్రమకు కూడా ఒక ఆనందాన్ని కలిగించినటువంటి అంశంగా చూడవచ్చు శ్రీశైలం. ఎస్ వంశీ గారు, ఇదే అంశంపైన మనకు ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ మురళి మరిన్ని అప్డేట్స్. మురళి, ఓవర్ టు యూ. ఏంటి ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల పరిస్థితి? శ్రీశైలం, మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక సినీ పరిశ్రమకి, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి ఒక చిన్న వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం రోజు రోజుకి కూడా ముదురుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజులుగా జరుగుతున్నటువంటి సినిమా థియేటర్లపై ఆ పోలీసులు కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ అధికారులు కానీ చేస్తున్నటువంటి సోదాలతోటి ఒక్కసారిగా కూడా థియేటర్ల యాజమాన్యాలన్నీ కూడా కంగారు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి థియేటర్ల యాజమాన్యాలు అయితే కనుక స్వచ్ఛందంగానే థియేటర్లు మూత వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అధికారులు సీజ్ చేసిన థియేటర్స్ కానీ లేదా అనధికారికంగా స్వచ్ఛందంగా మూసివేసిన థియేటర్ల సంఖ్య చూస్తే కనుక దాదాపుగా 200 పైబడి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కూడా ఒక థియేటర్ ఒక నెలపాటు నిర్వహించాలంటే
3-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇన్కమ్ చూస్తే ఆ స్థాయిలో లేదు. అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లు ధరలు తగ్గించేయటం, పుణ్య మీద కారం చల్లిన చందాన ఉందని చెప్పేసి థియేటర్ల యాజమాన్యాలు అందరూ కూడా వాపోతున్నారు. ఒకవైపు థియేటర్ల యాజమాన్యాల పరిస్థితి ఎలా ఉంటే కనుక మరొక వైపు కొత్త సినిమాలు ఇటీవల సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ బేస్ చేసుకుని చాలా కొత్త సినిమాలు బయటకు వస్తున్న నేపథ్యంలో సినిమాలకు సంబంధించి లక్షలాది రూపాయల డిస్ట్రిబ్యూటర్స్ వాటిని కొనుక్కుని వాటి పెట్టుబడి పెట్టున్న నేపథ్యంలో సినిమాలు విడుదలవుతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. నిన్న ఏదైతే హీరో నాని మాట్లాడిన మాటలతో ఒకసారిగా కూడా ఆంధ్రప్రదేశ్లో మంత్రులందరూ కూడా 3 మంత్రులు స్పందించడం జరిగింది. బొత్స సత్యనారాయణ కానీ, కురసాల కన్నబాబు కానీ, ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ కానీ. అనిల్ కుమార్ యాదవ్ అయితే ఒక అడుగు ముందుకేసి కొంత తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. హీరోలు రెమ్యునరేషనే సినిమా ఖర్చులో 70% ఉంటుంది, ఒక 30% మాత్రమే మొత్తం ఆ సినిమాకు సంబంధించినటువంటి పెట్టుబడి కింద అవుతుంది, 70% రెమ్యునరేషన్ కింద ఉంటుంది. సినిమా హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే కనుక సినిమా నిర్మాణ ఖర్చు తగ్గుతుంది అని ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని నాని గారిని చేసిన వ్యాఖ్యలపై, నాని అంటే నాకు ఎవరో తెలియదు, కొడాలి నాని తెలుసుకుని నాని ఎవరో తెలియదు అని చేసిన వ్యాఖ్యలు కూడా కొంత దుమారం రేపిని. అయితే మంత్రులు చేసిన వ్యాఖ్యలపై నానికి సపోర్టుగా ఈరోజు మరొక యువ హీరో సిద్ధార్థ కూడా ఘాటైన ట్వీటే చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వంలో మంత్రులు కామెంట్ చేస్తున్నారు హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనుకుంటున్నారు, కానీ ఈ రోజు మంత్రులు తీసుకుంటున్నటువంటి ప్రోటోకాల్ కానీ, మంత్రులకు వస్తున్నటువంటి రాయల్టీ కానీ ఇవంతా కూడా ప్రజలు చెల్లిస్తున్నటువంటి సొమ్ము నుంచే వారు తీసుకుంటున్నారనే విషయం వారు గుర్తించుకోవాలి. వారు కూడా అటువంటి రాయల్టీస్, ప్రోటోకాల్ సిస్టమ్స్, వారికి వస్తున్నటువంటి ఏదైతే గౌరవ వేతనాలు వాటన్నింటినీ తగ్గించుకుంటే కనుక ప్రజలపై పన్ను భారం తగ్గుతుందనే ఒక భావన కూడా వచ్చే విధంగా కూడా సిద్ధార్థ ఘాటైన ట్వీట్ చేయడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో మంత్రుల వ్యాఖ్యలపై యువ హీరోలు స్పందిస్తున్నారు, కానీ సీనియర్ నటులు ఎవరూ కూడా ఇప్పటివరకు దీనిపై ఎక్కడ స్పందించలేదు. నిర్మాతల్లో కూడా కీలకమైనటువంటి నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరూ కూడా ఆ మౌనం దాలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి కూడా థియేటర్లపై ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి సోదాలపై కానీ ఎక్కడా కూడా టాలీవుడ్కి సంబంధించినటువంటి అగ్ర హీరోలు కానీ, అగ్ర నిర్మాతలు కానీ, అగ్ర దర్శకులు కానీ స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ యువ హీరోలు నాని కానీ లేకపోతే సిద్ధార్థ కానీ స్పందించడంతో దానికి ఘాటుగానే ఇటు నుంచి మంత్రులు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రోజు రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్కి మధ్య నెలకొన్నటువంటి వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కనుక ఇటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లపై పడుతున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మెట్రో ప్రాంతాల్లోనేటువంటి మాల్స్ కానీ లేకపోతే మెట్రో ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద థియేటర్స్ కానీ పెద్దగా ఎఫెక్ట్ పడే అవకాశం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి థియేటర్స్ అన్ని కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ఓవరాల్గా కూడా ఇండస్ట్రీ మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శ్రీశైలం. ఎస్, అయితే ఇదే అంశం గురించి మన తెలంగాణ బ్యూరో చీఫ్ రమణ కూడా కొన్ని అప్డేట్స్ అందిస్తారు. రమణ, ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ధరలు తగ్గిస్తే తెలంగాణలో ధరలు పెంచుతున్నారు, ఇదో రకమైనటువంటి బూస్ట్ అనుకోవచ్చా సినీ ఇండస్ట్రీకి? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమను ఒక రకంగా నిరుత్సాహపరిచే విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లు తగ్గింపు అనేది సరే దానికి సంబంధించి అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం, ప్రభుత్వానికి కొంతమేర అందులో ప్రమేయం ఉన్నప్పటికీ కూడా థియేటర్ యజమానులు లేదా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశాన్ని అందులో ప్రభుత్వం వేలుబెట్టి నిర్ణయం తీసుకున్నారు. మరి అక్కడ సినిమా థియేటర్ల రేట్లు తగ్గించిన మరుసటి రోజే ఇక్కడ తెలంగాణలో సినిమా థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లను పెంచడం కోసం అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఒక రకంగా, అంటే తెలంగాణలో మేము సినిమా పరిశ్రమను, సినిమా ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతాం, వాళ్ళని ఆదుకుంటాం అనేటువంటి ఒక సంకేతం ఇచ్చే విధంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ తీసుకున్న మరుసటి రోజే ఇక్కడ నిర్ణయం తీసుకోవడం, అక్కడ తగ్గించడం, ఇక్కడ పెంపుకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది సినీ ఇండస్ట్రీ పరిశ్రమకు చాలా ఊరట కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి థియేటర్లలో ఉన్నటువంటి రేట్లను కనుక చూసినట్లయితే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి థియేటర్లలో, అంటే నాన్ ఎస్సీ థియేటర్లలో కనీసం రేటు 20 రూపాయలు ఉంది. ఇప్పుడు దాన్ని 30 రూపాయలకు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక అదేవిధంగా దాని తర్వాత అంటే 20 నుంచి 30ని
ఆ తర్వాత 30 నుంచి 50 రూపీస్ని పెంచుకోవడానికి కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి థియేటర్లు అనుమతిచ్చింది. 50 రూపీస్ ప్లస్ జిఎస్టీని కూడా 3 రూపాయలు, అదేవిధంగా హయ్యెస్ట్ టౌన్స్ వాళ్ళు అంటే మున్సిపాలిటీలలో ఉన్నటువంటి థియేటర్లలో 70 రూపాయలు పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇక హైదరాబాద్ లాంటి నగరంలో, హైదరాబాద్ కావచ్చు లేకపోతే కరీంనగర్ కావచ్చు, అంటే ఒక పెద్ద నగరాలలో అంటే కార్పొరేషన్ ఉన్నటువంటి నగరాలలో ఉన్నటువంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో రేట్లను కూడా ఏ మేరకు పెంచుకోవడానికి అనుమతినిచ్చిందనే దాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎయిర్ కండిషన్డ్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఏసీ ఫెసిలిటీ ఉన్నటువంటి థియేటర్లలో కనీసం 150 రూపాయలను మ్యాక్సిమం వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్లో కనీస ధరను 150 రూపాయలుగా నిర్ణయించుకున్నటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇక దాని తర్వాత 200 రూపాయలు, ఆ తర్వాత 250 రూపాయలు, ఇంకా దానికంటే హయ్యెస్ట్గా 300 రూపాయలు, అంటే ఐమాక్స్ లాంటి థియేటర్స్ కావచ్చు లేకపోతే జీవీకే సినిమాక్స్ లాంటి థియేటర్లలో హయ్యెస్ట్గా హైదరాబాద్ లాంటి నగరంలో 300 రూపాయల వరకు కూడా సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్లస్ వీటిపైన జిఎస్టీ కూడా, అంటే ఆ రేట్లను బట్టి ఆ సినిమా థియేటర్స్ యొక్క స్టాండర్డ్స్ని బట్టి వాటి యొక్క హై రేంజ్ని బట్టి కూడా జిఎస్టీ 3 నుంచి 5 రూపాయలు, 10 రూపాయల వరకు కూడా దాదాపు ఒక్కొక్క టికెట్ పైన జిఎస్టీ విధించేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్నది ఖచ్చితంగా తెలంగాణలో సినీ పరిశ్రమకు మేము తోడ్పాటును అందిస్తామని చెప్పడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇదొక సంకేతంగా ఇచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ రమణ. మార్నింగ్ సూపర్ ప్రోగ్రామ్లో చిన్న బ్రేక్, విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ మహానివ్స్.